బహుజన మీడియాకు స్వాగతం. ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ సక్సెస్ స్కూల్ విద్యార్థులతో సోమవారం మండల కేంద్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామంలో మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలని కోరుతూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి మరియు మండల కోఆప్షన్ సభ్యులు షాదుల్ పాషా తదితరులు పాల్గొన్నారు. వర్గ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనం పర్యావరణాన్ని మనం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికే మనకు వాతావరణం అనేటువంటి చాలా ఇబ్బందికరంగా మారిపోయి వర్షాకాలంలో వర్షాలు సరిగ్గా పడకపోవడం, ఇంకా ఇతరత్ర మనకి సూర్యు నుంచి వచ్చేటువంటి ఆ కిరణాలన్నీ కూడా మన పైన ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. దీనికి అంతటి కారణం ఏంటంటే పర్యావరణాన్ని మనం ఒక తెలిసి తెలియక అనేటువంటి అంశాల పరంగా జరుగుతున్నటువంటి డ్యామేజ్ని మనము చూస్తూ ఉన్నాము. ఈ క్రమంలోనే మరి ముఖ్యంగా ఈ వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు అనేటువంటివి మరి ఒక్కొక్క రంగులో ఉండేటువంటి వినాయక విగ్రహం ఒక్కొక్క రసాయనాన్ని కలిగి ఉండి ఒక రకంగా చివరిగా ఏంటంటే క్యాన్సర్ బారిన పడే పరిస్థితి కూడా వస్తూ ఉంది. ఎందుకంటే విగ్రహాలని మనము జలాశయాలలో వేయడం మూలంగా రసాయనాలన్నీ కూడా ఆ జలాశయాలలో కరిగిపోయి వాటి నుంచి జలచరాలను చేపలు వాటికి వెళ్ళడం, వాటి నుంచి మనం తినడం ద్వారా మనకు రావడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ క్రమం లోపల మేము మా విద్యార్థులు, ఏ క్లాస్ విద్యార్థులు, ఎన్జీసీ క్లాస్ ఇది, వాళ్ళ నుంచి మనందరూ కూడా తెలియజేసే అంశం ఏంటంటే మట్టి విగ్రహాలను మాత్రమే ప్రదర్శించడం ద్వారా జలాశయాలను పర్యావరణాన్ని కాపాడుకుని ఒక రకంగా మన భక్తుని, మన ప్రవృత్తిని, అంత కూడా మన ఇష్టాలను కూడా, మన మొక్కులన్నీ కూడా మట్టి విగ్రహాలను మాత్రమే ప్రదర్శించి ఆ విధంగా చేయడం ద్వారా బాగా ఉంటుంది, పర్యావరణాన్ని కాపాడుకుంటాం. ఎందుకంటే రానున్న తరాలకి మంచి పర్యావరణం కనుక ఉంటేనే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటుంది.